చైనా రష్యాల విషయంలో తాజాగా G7 దేశాల సమావేశం చాలా సీరియస్గా జరుగుతుంది. ఎందుకంటే ఈ రెండు కూడా ఇప్పుడు ప్రపంచంలో మూడో ప్రపంచ యుద్ధానికి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్ అనేటువంటి దేశాన్ని కబ్జా చేయడానికి రష్యా ప్రయత్నిస్తుంది, ఒకప్పుడు మాలో భాగమని. మేము ఏనాడో విడిపోయి ప్రజాస్వామ్యతంగా మేం గెలిస్తే నీది చెప్పు చేతల్లో ఎందుకు ఉండాలి అని ప్రశ్నిస్తోంది ఉక్రెయిన్. దాన్ని దెబ్బ కొట్టడానికి 190,000 మంది సైన్యంతో అక్కడ రష్యా సరిహద్దులను మోహరిస్తే అమెరికా, ఇంగ్లాండ్ తదితర G7 దేశాలు ఇప్పుడు దాని మీద చర్చిస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించబోమంటున్నాయి. మరో పక్కన చైనా, ఓ పక్కన తైవాన్ని కబ్జా చేయడానికి అక్కడే విన్యాసాలు చేస్తుంది. సైనిక విన్యాసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఏ క్షణంలోనైనా తైవాన్లో చొరబడేందుకు ప్రయత్నిస్తోంది. పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణమే సృష్టిస్తుంది. ఈ రెండు దేశాలు చేసే వ్యవహార శైలికి ఎలా చెక్ పెట్టాలన్నటువంటి దాని మీద G7 దేశాల శిఖరాగ్ర సమావేశం చర్చిస్తోంది. ఫైనల్గా అయితే ఈ రెండింటి దుందుడుకు వైఖరిని ఆపడానికి అవసరమైతే యుద్ధం అంటారా లేదా ఆంక్షలు అంటారా అన్నది ఒకటే తేల్చేది. రెండూ జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు, రెండిట్లో ఆర్థిక యుద్ధం అనేది జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు.